నమస్కారం మన ఆయుర్వేదం కి స్వాగతం। మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మన ఆయుర్వేదం లోగో గడ్డి చామంతి। ఈ రోజు మన ఆయుర్వేదంలో టాపిక్ కలబంద అనగా అలోవెరా, దీని వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం। బాహ్య చర్మానికి, అంతర్ చర్మానికి, శరీరం లోపల అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది ఈ అలోవెరా। శరీరానికి అద్భుతమైన కాంతివంతంగా తయారు చేసే గుణం ఈ కలబందకు చాలా ఎక్కువగా ఉంటుంది। ఈ కలబంద తెలియని వాళ్ళు ఎవరు ఉండరు। కలబందాని ఇంటి ముందు, ఇంటి వెనకాల పెరట్లో చాలా మంది పెంచుతూ ఉంటారు। ఈ కలబంద ఇంట్లో ఉండడం వలన చాలా మంచిది। కలబందలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది। రోజు ఈ కలబందాన్ని ఉదయం పరిగడుపున తీసుకోవడం వలన మన శరీరంలో ఉండే వేడి తగ్గిపోయి చలవ పొందుతారు। ఈ కలబందాన్ని చేదుగా ఉంటుందని చాలా మంది తినరు। కలబంద తినాలనిపించకపోతే దీనికి కొంచెం చక్కెర, జీలకర్రను యాడ్ చేసి తీసుకోవడం వలన చాలా మంచిది। మన ప్రేగుల్లో, శరీరం లోపల ప్రేగులలో ఉండే చెడునంతా నశింపచేసి శరీరానికి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది। ఈ కలబంద చర్మాన్ని చాలా మృదువుగా తయారు చేస్తుంది। ఒక కలబంద రెమ్మను తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి దానిపై చెక్కును తీసి కలబంద గుజ్జుని తయారు చేసుకోవాలి। ఈ గుజ్జు మొహానికి మర్దన చేసుకోవడం వలన చర్మంపై ఉండే నల్ల మచ్చలు తొలగిపోయి చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది। ఈ కలబంద గుజ్జును వెంట్రుకలకు రుద్ది మర్దన చేసుకోవడం వలన 1 గంట సేపు దానిని అలాగే ఉంచుకొని అది ఆరిన తర్వాత తలస్నానం చేయడం వలన వెంట్రుకలు మృదువుగా తయారవుతాయి, నల్లగా అవుతాయి, స్మూత్ గా అవుతాయి। యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉండడం వలన వైరస్ ను తొందరగా నశింపచేస్తుంది। మనకు దెబ్బ తగిలినప్పుడు ఈ కలబందను రుద్దడం వలన దెబ్బ తొందరగా మానిపోతుంది। ఇందులో గ్లిబరిన్ వంటి లక్షణాలు ఎక్కువగా ఉండడం వలన దెబ్బ తగిలిన ప్రదేశంలో స్కిన్ ని తొందరగా రావడానికి ప్రయత్నిస్తుంది। ఈ కలబందను అన్ని చోట్ల, అన్ని రకాలుగా ఉపయోగించవచ్చు। ఈ కలబందను రోజు తినడం వలన హైపర్ యాక్టివ్ ఉండే పిల్లల్లో హైపర్ గుణాలను తగ్గిస్తుంది। మంచి ఆయుర్వేద సలహాలను అందిస్తున్న మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మీ సమాధానాలను, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి। నమస్కారం, మన ఆయుర్వేదం।